నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస అంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లు కూచిపూడి డాన్సర్ గా 1.5 వయసులోనే స్టేజ్ మీద పుష్పాంజలి ప్రదర్శించి 2.5 సంవత్సరాల వయసులో వెండితెరపై తెరంగేటం చేసి అప్పటి నుండే ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ అమ్మోరు సినిమాలో తన పాత్రతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఎన్ని పేజీల డైలాగ్స్ అయినా ఒక్కసారి చదివినా విన్నా గుర్తు పెట్టుకునే ఏక సంతాగ్రాహి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆర్జే గా తన ప్రతిభను చాటి కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ డిజిటల్ స్క్రీన్ పై ఫ్రస్ట్రేటెడ్ మహిళగా మహిళ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న విదుషీమణి ఓ బేబీ మూవీతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీమతి సునయన అంతరంగం సునయన గారు మనతో పాటు ఉన్నారు సునయన గారు మీకు స్వాగతం సుస్వాగతం అండి థ్యాంక్ యూ శ్రీదేవి గారు హలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆడియన్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వాట్ నాట్ ఓకే అండి ముందుగా మీ నేపథ్యం ఏంటి అబౌట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మై హస్బెండ్ మీ అండ్ మై బాబు అండి వాడికి 3.5 సంవత్సరాలు ముగ్గురం అండ్ అందరిలాగే అత్తమావులు అమ్మ నాన్న నాకు ఒక అక్క ఒక అన్నయ్య అండ్ మా మరిదులు ఇద్దరు మధ్యలో అతనికి మ్యారేజ్ అయింది చివరి అతనికి ఇంకా అవ్వలేదు ఇది నా కుటుంబ వివరాలు సూపర్ అండి 1.5 ఇయర్ లో నడక నేర్చుకునే వయస్సు అసలు తప్పట అడుగులేస్తుంటారు అలాంటి టైంలోనే మీరు స్టేజ్ పైన పుష్పాంజలి చేశారు అంటే చేసిందే కాదు వన్స్ మోర్ అని ప్రేక్షకులు అనిపించి ఆ వన్స్ మోర్ అంటే మళ్ళీ ఇంకోసారి కూడా చేశారని విన్నాము అది చెప్పినప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫస్ట్ ఇచ్చే హానర్ కి నాకు బట్ ఏంటంటే నేను ఒక్కదాన్నే కాదు అలా 1.5 ఇయర్స్ చేసింది మీరు ఇప్పుడు డిజిటల్ మీడియా ఎంత ఫేమస్ అయిందో తెలుసు మీరు యూట్యూబ్ లో చూస్తే కనుక 11 నెలల పిల్లలు ఏంటి 12 మంత్స్ 13 మంత్స్ ఈ పిల్లలు కూడా అద్భుతంగా చేస్తున్నారు సరే నాకేంటంటే నేను మా అక్కకి నాకు ఒక 16 సంవత్సరాలు డిఫరెన్స్ సో తను ఎక్కడికి వెళ్తే తను వెంటనే వెళ్ళేదాన్ని అమ్మల దీది అనేదాన్ని అనమాట ఇప్పటికీ అదే అంటాను అనుకోండి సో తను డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తను వెంటనే తను ఐటమ్ చేస్తుంటే తను వెంటనే సో అలాగే ఉషామంజరి గారు మా టీచర్ ఇద్దరికి కంబైన్డ్ గా టీచర్ ఆవిడ సరదాగా చేయిద్దామని అన్నారట మరి అప్పుడు నాకేం గుర్తుంటుంది మా అక్క చెప్పిన మాటలు ఇవన్నీ సో చెప్పింది అవును సో అలా అలా అన్నారట సరే నాకు చిన్న డ్రెస్ కుట్టించి మా అక్కకు పెద్ద డ్రెస్ కుట్టించి తనని ఫస్ట్ పుష్పాంజలి అనేది బేసిక్ ఇంట్రొడక్షన్ ఐటమ్ అనమాట సో ఏదో నేర్పించారు చేశాను ఆగిపోయింది ఐటమ్ అయిపోయింది వన్స్ మోర్ అంటే నాకు అర్థం కాలేదట మా అక్క పక్కనే నుంచింది అమ్మల్ది ఇంకొకసారి చేయాలా అని అన్నా అంట సో అంటే నేను మా అక్క మా అన్నతోటి ఎక్కువ పెరిగాను అవడానికి మా పేరెంట్స్ ఉన్నా నాకు వాళ్ళకి 2 జనరేషన్స్ గ్యాప్ కాబట్టి ఎక్కువ ఏం షేర్ చేయను చేయాల్సి వస్తే ఫస్ట్ మా అక్కకి తర్వాత కొద్ది గొప్ప మా అన్నకి షేర్ చేస్తాను నేను సో అప్పుడు కూడా నాకు తను చెప్పిన గైడెన్సే అంతే ఎక్సలెంట్ అండి రియల్ గా నేనైతే ఇదే ఫస్ట్ టైం విన్నా అయ్యో ఏం లేదండి నేను చూపిస్తా మీకు కావాలంటే 11 మంత్స్ పిల్లలు 12 మంత్స్ చాలా మంది టాలెంటెడ్ ఉంటారండి ఓన్లీ థింగ్ ఇస్ నాకు ఆ పాత అలా కుదిరింది అంతే ఎక్సలెంట్ మరి 2.5 ఇయర్స్ లో వెండితెరపై కూడా చేశారని విన్నాము ఏముందండి అదే డాన్స్ క్లాస్ ఉషా కిరణ్ మూవీస్ తరఫున ఒక మేనేజర్ వచ్చారు సో మనం మంచి యాక్టివ్ గా ఉండేవాళ్ళం అప్పుడు నేను అన్నా అంట చిన్నపిల్లలు కావాలి వెతుకుతున్నాము తరుణ్ సిస్టర్ గా మనసు మమత సినిమాకి అని అంటే నేను చేస్తాను ఎగిరా అంట సో సహజంగానే మా మదరు ఫాదర్ కాదు కానీ ఫాదర్ కన్నా ఎక్కువ మదర్ కి బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ సినిమాలు అవి ఇవి అంటే ఎందుకంటే మా ఫాదర్ ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తర్వాత ఆయన ప్రొఫెషన్ మార్చుకొని ఆర్కిటెక్ట్ గా వెళ్ళారు ఇప్పుడు పాత సినిమాలు ఉన్నాయి అంతస్తులు వాటికి పుల్లయ్య గారు ఉన్నారు సరిగ్గా వారితోటి కలిసి ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు మా ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్ ఆ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ గా సో మా అమ్మకి స్వతహాగా ఇంట్రెస్ట్ సినిమాలంటే సో నేను వెళ్తాననగానే తను అభ్యంతరం చెప్పలేదు అలా కుదిరిపోయింది అంతే వావ్ గ్రేట్ అండి చైల్డ్ ఆర్టిస్ట్ గా మీరు మీకు గుర్తున్న మూవీస్ లో ఏమైనా కొన్ని మన శ్రోతలకి డైలాగ్స్ వినిపించండి
ఫస్ట్ సినిమానే గుర్తుంది అంటే ఎందుకంటే మళ్ళీ చూస్తాం కదా మనం ఫస్ట్ సినిమాని మళ్ళీ మళ్ళీ మనసు మమత అండి ఫస్ట్ మూవీ మనసు మమత తర్వాత అమ్మ తర్వాత వసుంధర మూడు ఉషా కిరణ్ వాళ్ళవే వసుంధర మూవీకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది సో దాని తర్వాత వరుసగా వస్తూ ఉన్నాయి సినిమాలు బట్ అమ్మోరు వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ మూవీస్ అని చెప్పొచ్చు అది అసలు ఇంకా పాత్ బ్రేకింగ్ మూవీ సో మనసు మమతలోనే ఉన్నాయి అదేంటి పొట్టలో నోట్లో వేలేసుకుంటే పొట్ట పెరిగిపోయి డామని పేలిపోతుందని మా మదర్ చెప్తారనమాట క్యారెక్టర్ సితార గారు సినిమాలో మా మదర్ సో నేను బస్ స్టాప్ లో ఒక ప్రెగ్నెంట్ లేడీని చూసి ఆమె పాపం పొట్టలో వేలేసుకుంది అని అనుకుంటాను అనుకుంటే పీడాపై కారు దిగి వెళ్ళి ఆమె అంటాను అనమాట మీకు ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసులే సిగ్గులేదు ఇది రేపు పొద్దున పెరిగి డామని పేలిపోతుంది ఇంకెప్పుడు పొట్టలో వేలేసుకోకే అని అంటాను అప్పుడు మనసు మమత మూవీలో మీరు చేసినప్పుడు హీరో నరేష్ గారు మీకు ఒక టైటిల్ ఇచ్చారంట అక్కకే గుర్తుందండి ఎందుకంటే అవ్వడానికి తను మా సిస్టరే అయినా మోర్ ఆర్ లెస్ మదర్ లాగే పెంచింది ఇప్పటికీ అదే ఏదున్నా మంచి అయినా చెడైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అదే షేర్ చేస్తుంది ఏమో మరి ఏమిచ్చిందో నాకు గుర్తులేదు నరేష్ గారు ఏమన్నారో మీరే చెప్పాలి మా అక్క ఏం చెప్పిందో నాకు ఏం చెప్పలేదు జస్ట్ అడగమని చెప్పింది మీ అక్క అయ్యో చచ్చో ఇప్పుడు అది వింటూ ఉంటే కాల్ చేస్తే అడుగుతాను రేడియో వింటుంటే త్వరగా రండి మాకు ఆన్సర్ చెప్పండి షీఈస్ నన్ అదర్ దాన్ అర్చన ఈ సస్పెన్స్ ఇలా ఉండాలని మేము చెప్పలేదు ఆస్ట్రేలియాలో మంచి డాన్స్ స్కూల్ పెట్టి ఒక 150+ స్టూడెంట్స్ కి డాన్స్ నేర్పిస్తూ నిర్దాక్షిణంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయిన మా అక్క సరే అయితే నాకు కూడా ఆన్సర్ చెప్పలేదండి జస్ట్ అమ్మోర్లో మీ నటనకు మిమ్మల్ని అమ్మోర్గా కొందరు మహిళలు పూజించారని విన్నాం ఆ అనుభూతులు ఏమైనా అప్పుడు తెలిసేది కాదు కానీ ఇప్పుడు నిజంగా ఆనర్ అనిపిస్తుందండి అప్పుడు ఈ అటెన్షన్ స్కూల్ ఎగ్గొట్టచ్చని ఒక హ్యాపీనెస్ ఇవే ఉండేవి అమ్మయ్య ఎగ్జామ్స్ టైం కెళ్ళి ఆ మ్యాథ్స్ ఏదో ఫార్ములాస్ రాసేస్తే అయిపోతుంది అన్న ఇదే కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఆ జాతర సాంగ్ వచ్చిన రెస్పాన్స్ పూనకాలు థియేటర్ బయట గుళ్ళు వేసి కట్టేయటం నన్ను యాత్రలకు తిప్పటం అందరు కాళ్ళు మొక్కేయటం ఏంటో అదొక డ్రీమ్ అండి అంతే లైఫ్ లైఫ్ లాంగ్ అదొక మెమరీ ఇంకా అంతకన్నా బెస్ట్ గా ఏం అడగగలను నేను అంతే అంతే ఎందుకంటే అంతలా మీరు ఒక అమ్మవారి లాగానే ప్రయత్నించలేదు నాకు సక్సెస్ కావాలని నేను కోరుకునే ఏజ్ కాదు మా మదర్ ఏదో కోరుకున్నారు సరే ఆవిడ కోరిక నెరవేరింది వాట్ ఎవర్ నేను అనుకున్నది కాదు ఇది అయినా కూడా వచ్చి నేను సక్సెస్ అయ్యాను అరెల్స్ ఇంతమంది ఇప్పటికీ గుర్తుపడుతున్నారు చాలా మందిలో పాజిటివ్ ఒపీనియన్ ఉంది నా మీద అంటే అంతకన్నా ఇంకేం కావాలి టు బి వెరీ ఫ్రాంక్ అండ్ రియలిస్టిక్ ఎస్ అండి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు ఒకసారి హాయ్ చెప్దాం హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారు నేను అర్చనండి ఆస్ట్రేలియా నుంచి ఇప్పుడే తలుచుకుంటున్నాం మిమ్మల్ని మాట్లాడాలి ఆన్సర్ ఏంటంటే నరేష్ గారు అప్పుడు అన్నారనమాట తనని ఇదెవరో కాదు ఇదెవరో కాదు ఇది చాలా పెద్ద నటి మహానటి సావిత్రి ఇది మళ్ళీ జన్మించింది రూపంలో అన్నారు అన్నారు మీ సిస్టర్ కూడా తెలియదంట మీకోసం వెయిటింగ్ అన్నమాట ఆన్సర్ అవును మర్చిపోయింది అది తెలియదని కాదు మర్చిపోయింది మీ గురించి చాలా చాలా చెప్తున్నారండి కీప్ ఇట్ అప్ అండి నిజంగా అన్ని షేర్ చేసుకుంటాం నేను మా సిస్టర్ కూడా మీలాగే నాకు ఒకే ఒక్క సిస్టర్ ముద్దుల చెల్లి అన్ని చెప్పుకుంటాను
లవ్లీ వెరీ గుడ్ మీకు మాట్లాడండి, మేము వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ అండి, సూపర్ అండి. ఓకే బాయ్, బాయ్ అండి. థాంక్యూ అమ్మదిది, బాయ్ బాయ్ బాయ్. ఓకే అండి, మహానటి సావిత్రి గారు, అమోల్ లేనన్న గారు, వారితో పోల్చకండి, వాళ్ళ ఫ్యాన్స్ చేత నన్ను షో అయిపోయిన తర్వాత కొట్టించకండి. ఐ యామ్ జస్ట్ అన్ యాక్టర్ అంతే. ఓకే, మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? నేను కాల శ్రీనివాసరావు అండి. శ్రీనివాస్ గారు వెల్కమ్ అండి. అండ్ భార్గవి గారు. హలో అండి, శ్రీదేవి గారు ఎలా ఉన్నారు? అండి బాగున్నానండి. మనతో పాటు ఉన్నారు సునైన, అమ్మోరు సునైన. సునైన గారు ఎలా ఉన్నారు? భార్గవి గారు, శ్రీనివాస్ గారు ఇద్దరికి హాయ్. హాయ్ అండి సునైన గారు. హాయ్ హాయ్. నేను మీ కేల్పీడియా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూస్తాను. ఐ లైక్ యువర్ వీడియోస్ అండి. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి. అసలు నన్ను మిమ్మల్ని అడగనివ్వండి, ఈ క్వారంటైన్ మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తోంది? శ్రీనివాస్ గారు మిమ్మల్ని, భార్గవి గారు మిమ్మల్ని, బాగున్నారా? బాగా ఉండవలసి వస్తుందా? బాగా ఉండవలసి వస్తుందండి, ఎందుకంటే మా వారితో పనిచేయించలేకపోతున్నానండి. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయాం మేము. అయ్యయ్యో, ఇరుక్కుపోయాను అనుకోండి అండి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఆనందంగా ఉన్నాను అనాలి. అంటే ఆనందంగా ఉన్నాను కానీ హస్బెండ్ తో వర్క్ చేయించలేకపోతున్నానండి. కష్టండి, మరి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయడం అంటే బాగోదేమో, బాగోదు కాదు, బాగోదని ఫీల్ అవుతారు. నేను చేద్దామన్నా వాళ్ళ మామగారు సపోర్ట్ ఎక్కువగా ఉంది ఆయనకి. పురుషాధిక్య ప్రపంచంలో మగవాళ్ళ ఆధిపత్యం కదా, మీరున్నారు మా వెనకాల, మాకు తెలుసండి. ప్లీజ్ అండి, నేను మీ వెనకాల ఉన్నాను, మీ వెనకాల ఉన్నారని ముందు నన్ను దోసి ఆ తర్వాత నా గొంతు కోసి నేనేదో కామెడీ వీడియోలు చేస్తూ ఉంటాను. సూపర్ అండి, నిజంగా మీ వీడియోస్ ఎంత నాచురల్ గా ఉంటాయి అంటే నిజమేమో అనిపిస్తుంది ఒక్కోసారి, కాకపోతే కాదని తెలుసు. సునైన గారు, ఇందాక అర్చన గారు అన్నారు కదా ఫ్రస్ట్రేషన్ సిస్టర్ లో, ఆవిడేనా నటించింది? మా సిస్టరే. చూసాను ఇండియాకి వచ్చినప్పుడు, ఊరికే సరదాగా నేను చేయను, ఆ సోనమ్మ నేను చేయను, నేను చేయను అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టు అని చెప్పి ఉంటుందండి. మీరు పిల్లల్ని గారాబం చేసుకుంటే ఆవిడ తిడుతుంది అంటే నాకు కొంచెం ఎదురు చూడగా వీడు పుట్టాడండి, నాకు అసలు గారాబం ఎక్కువ, దానికి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అంటే ఇవ్వు సోను, నువ్వు ఒక అరగంట బయటకు వెళ్ళరా అంటే ఆహా లేదు నేను ఇవ్వను. సేమ్ అండి, నాకు ఎందుకు టచ్ అయ్యి, నాకు అది ఎందుకు కనెక్ట్ అయిందంటే మా సిస్టర్ అంతే కేర్ గా ఉంటది అనమాట వాళ్ళ పిల్లల విషయాన్ని. కొంచెం సిస్టర్ ఏం చెప్పండి, 16 ఇయర్స్ గ్యాప్ తోటి, అంటే ఐ డోంట్ నో, బాండింగ్ వి షేర్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ అన్నమాట. సో ఏంటన్నా వెధవ పని ఏది చేసినా కూడా అమ్మల్ది అంటే అలా చేయకూడదు, ఇప్పుడు నార్మల్ గా ఆ తర్వాత అట్లా చెయ్యరు అని చెప్తుంది. కానీ అది చెప్పే విధానం నాకు బలం ఎక్కుతుంది బ్రెయిన్ లో. ఇంకా నేను మళ్ళీ ఇంకా మాట్లాడలేను అన్నమాట అట్లా. అండ్ అండ్ ఓ బేబీలో మీ క్యారెక్టర్ బలే నవ్విచ్చిందండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది క్రెడిట్ టు నందిని గారు, బికాజ్ తను ఐడెంటిఫై చేశారు అండ్ ఆ రోల్ కి ఆప్షన్స్ ఉన్నా కూడా నాకు ఇచ్చారు. అండ్ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా, ఇప్పుడు నాకు ఒకవేళ మళ్ళీ ఆన్ స్క్రీన్ లైఫ్ ఉంది అని అంటే అది కేవలం తన వల్లనే. అండ్ ఆ సినిమా తర్వాత కూడా తన నా మీద చూపించే అభిమానం, ఇన్స్టాలో ఫాలో అవ్వటం, ఫేస్బుక్ లో ఫాలో అవడం, కామెంట్స్ పెట్టడం, ప్రతి ప్రాజెక్ట్ కింద నేను ఒక విధంగా ఆ ప్రాజెక్ట్ లో పార్ట్ చేయడం అదృష్టంగానే భావిస్తాను నేను ఖచ్చితంగా. శ్రీనివాస్ గారు మాట్లాడుతారు. క్రిష్ గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి సునైన గారు. నమస్కారం అండి, సారీ ఫర్ కీపింగ్ యు వెయిటింగ్ చెప్పండి సార్. అంటే ముందుగా స్వాగతం, సుస్వాగతం అండి మా ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి. థాంక్యూ. మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి, చూస్తూ ఉంటాము. నిజం చెప్పండి, మీ వైఫ్ చూడటం వల్ల మీరు కష్టంగా చూసి ఇది కాదు నా ప్రాణం తీసిందని మనసులో అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఏదో రేడియోలో మళ్ళీ మాట్లాడకపోతే బాగోదండి, బాగుందండి, అదండి ఇదండి అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, క్రిష్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యాక్చువల్ వాళ్ళకి పాపం ఇప్పుడు నైట్ అయినా చేశారంటే
అభిమానంగానే చేశారని సంవత్సరం నుంచి ఇది నా బుర్ర తినేస్తుంది ఉండండి ముందు సంగతి చెప్తాం. అంటే బాగా అంటే న్యాచురల్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో న్యాచురల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేస్తారు మీరు. ఓ థ్యాంక్ యూ అండి. అంటే ఫ్రస్ట్రేషన్ కి ఆస్ట్రేలియా ఇండియా అన్న మినహాయింపు ఏం లేదన్నమాట. ఇన్ని రోజులు నేను అదర్ కంట్రీస్ లో వాళ్ళు కొంచెం కూల్ అనుకున్నా. ఫ్రస్ట్రేషన్ ఎక్కడైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి. ఓ సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. అదే మీ వెనకాల గిన్న పగిలిన శబ్దం వచ్చింది త్వరగా వచ్చి అడ్డదాము అని మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు రాయని ఇంకా మీలో ఉన్న టాలెంట్ ఇంకా ఇంకా బయటికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మొబైల్ ఆత్మీయులు వచ్చారు ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ. అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే కాదండి ఇలా వచ్చా నాది వెళ్ళిపోయారు అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? లేదు కొంచెం ఏదో చిన్న ప్రాబ్లం. క్రిష్ గారు వెళ్ళిపోయారు నేను కూడా ఆట పట్టించేదాన్ని. అయ్యో ఏం చేస్తున్నారండి అక్కడ ఎలా ఉందండి? కలిసి చాలా బాగుందండి బయటికి రావడానికి లేదు రెడ్ జోన్ అంత మాదంతా. అబ్బో జాగ్రత్త. ఓకే అయినా బయటికి రావడానికి అంత ఇంట్రెస్ట్ పడి ఏమి రావట్లేదు ఎందుకంటే లైవ్ వన్ బై వన్ షోస్ ఇస్తూనే ఉన్నారు కదా ఇంక ఇదే టైం పాస్ అయిపోతుంది మాకు. యా మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు ఒకసారి హాయ్ చెప్దాము. హలో అండి శ్రీనివాస్ గారు వినిపిస్తుందా సార్ మీకు వాయిస్? మీ వాయిస్ వినపడుతుందండి. వినిపిస్తుంది అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది అండి. సునీల్ గారు లిఫ్ట్ అయినట్టు అనిపిస్తున్నది. అదే అందుకే సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది అందుకని అడుగుతున్నాను మీకు వాయిస్ వినిపిస్తుందా అని. మాకు మీ వాయిస్ వినపడుతుంది కానీ ఇప్పుడే సునీల్ గారు లిఫ్ట్ అనబడది. అవును ఆత్మీయులు వచ్చారు. హలో అండి. యా చెప్పండి శ్రీదేవి. సునేన గారు వెయిటింగ్ అండి మీకోసం అభిమానులు. వచ్చేసానండి. ఇదిగో ఎందుకో మధ్యలో అలా వెళ్ళాను నెట్వర్క్ అండి దాని ప్రకృతి. అదే అదే దాని సుశీల గారికి మందు వేయడానికి వెళ్ళారు ఏమనుకున్నావు? సౌందర్య గారు ఉన్నారు కదా సుశీల. ఇంకా నేను స్వర్గం దాకా వెళ్ళలేదు మళ్ళీ తిరిగి రాలేనేమో కదా. సో ఇంకా హలో అండి ఆత్మీయులందరూ ఒక్క నిమిషం అండి సైట్ లో ఉన్న ఆత్మీయులు కాస్త వెయిట్ చేయండి మొబైల్ ఆత్మీయులతో ఒకసారి హాయ్ చెప్పిన తర్వాత మీతో మాట్లాడిస్తాను. హలో హలో మాట్లాడండి. జాను గారు మాట్లాడండి. జాను గారు చలికాలంలో కావాలి దుప్పట్లు, సంక్రాంతిలో కావాలి బొబ్బట్లు, మన ఇషోలో కావాలి చప్పట్లు. క్వారంటైన్ అన్న తర్వాత ఉంటాయి చిరాకులు కానీ భార్యాభర్తల మధ్య ఉండకూడదు పరాకులు. అవి ఉంటే అవుతాయి బేజారులు. ఇంకా గుబాళించాలి మల్లెలా గులా అదేమిటి సారీ సార్ గుబగుబం అంటూ గుబాళించాలి మల్లెలా గులాబీలు. అమ్మయ్యో ఏదో వచ్చింది ఎన్ఆర్ఐ రేడియో షోస్. అబ్బో షోలు అనండి అదే షోలు ట్రూ ఆర్జీ అనిపించుకున్నారు ఇవిడ ఎన్ఆర్ఐ తెలుగు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే శ్రీ ఇంటర్వ్యూస్ అంతే అంతే మీ ఇంటర్వ్యూస్ మాత్రం. ఇదేంటండి ఇది? ఇది కేవలం సెల్ఫిష్నెస్ అండి. చిచ్చి ఎన్ఆర్ఐ రేడియో మొత్తంగా వినాలంటే షోలో అని చెప్పి ఏ స్పెషల్లీ అని చెప్పొచ్చు. ఐఎంపీ ఉన్నది చేయొచ్చు ఎందుకంటే మీలాంటి గొప్ప వాళ్ళని పరిచయం చేస్తున్నాం కదా వాళ్ళందరూ వినాలి కదండి. మాటకి గొప్పవాళ్ళు అనకండి శ్రీదేవి గారు ప్లీజ్. అవునండి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా చెప్పండి. హలో 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 శ్రీదేవి గారు ఉంటాను ఒకసారి జాను బాయ్ చెప్పేస్తాం మాట్లాడుతున్నాను. మీరు లైఫ్ లో మంచి 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 ఉన్నత స్థాయికి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.
ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ జాను గారు. బై. ఆల్ ది బెస్ట్ నటి ఎవరు చెప్తున్నారు. హలో సార్ గారు, మీరు మ్యూట్ లో ఉండండి. శ్రీనివాస్ గారితో మాట్లాడేస్తాము. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, సారీ ఫర్ కీపింగ్ యు వెయిటింగ్ ఫర్ లాంగ్ అండి. హాయ్ శ్రీనివాస్ గారు, మాట్లాడండి. ఆ థాంక్యూ మేడం, మీ ప్రెజెంటేషన్ వీడియోలు చూసిన తర్వాత మాకు వచ్చిందిలేండి కొంచెం పేషెన్స్, అంటే ఆడవాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటది అనేది తెలిసిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మీరు మనసు ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. వీడియో సూపర్ అండి, ఫండే ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మైండ్ బాగలేనప్పుడు మీ వీడియో చూస్తే చాలు, హ్యాపీగా నవ్వేయచ్చు, ఆ బాధ మర్చిపోవచ్చు అన్నమాట. మీరు పక్కింటి పిల్లగాళ్ళ గురించి చెప్పారు చూడండి, మీ ఇంట్లో ఇద్దరు పిల్లగాళ్ళు వదిలిపెట్టిపోయిన వీడియో ఒకటి చేశారు, అమ్మో వాళ్ళు పిల్లలు కాదు పిడుగులు అది ఇది అది పన్నీ ఉంటుంది. అంటే మా తమ్ముడు కొడుకులు మా ఇంటికి వచ్చినప్పుడు చేసే అల్లరి మొత్తం దాంట్లో కనపడదు అన్నమాట. అయ్యో, అంటే పిల్లలు అన్న తర్వాత ఏకగ్రీవంగా ఏ కంట్రీలో అయినా ఒకే అల్లరి చేస్తారని మరొకసారి ప్రూవ్ చేశారు మీరు. థాంక్యూ. మంది కూడా ఇండియానేనండి. ఓ వెరీ నైస్, వెరీ నైస్, లవ్లీ లవ్లీ. అంటే మీ అమ్మోరు సినిమా అప్పుడు మీరు చిన్న పాపగా ఉన్నప్పుడు, అంటే నేను చిన్న పిల్లగాడిని అప్పుడు, చాలా బాగా చేశారన్నమాట అమ్మ సుశీల, బాధపడకు అని మీరు అమ్మోరుగా వచ్చేసి ఆమెకి పెడతారు ఫుడ్ పెడతారు మటుకు హైలైట్, అందుకే ఇందాక అమ్మ సుశీల అని అన్నాను. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారండి. అంత చిన్న వయసు చూడండి, మీ పాత్ర పేరు కూడా ఎంత ముద్ర వేసుకుందో ప్రేక్షకుల మనసులో. కానీ ఒక నిజం చెప్తా, అది భవాని సుశీల గారు. ఆహా, భవాని, ఓకేనండి. నో ప్రాబ్లం, బట్ థ్యాంక్ యూ, మీరు గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్. చాలా సంవత్సరాలు అయింది కదా, మర్చిపోయాను భవాని. నో ప్రాబ్లం అండి. మీరు ఆ వాయిస్ మాడ్యులేషన్స్ ఏమన్నారు చాలా, ఎన్ని గుర్తు పెట్టుకుంటాం, మీరు నన్ను గుర్తు పెట్టుకున్నారు దానికి నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే చిన్నప్పుడు ఎంత పొద్దుగా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే పొద్దుగా ఉన్నారు. అంటే బైబర్ కూడా బాడీ కదండి. సో నిజంగానే అంత సన్నగా రివ్వటం లాగా ఉంటే హీరోయిన్ అయిపోయేదాన్ని, అందుకే దేవుడు నన్ను ఇలా ఉంచాడు మీకోసం, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా మారడాన్ని. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. బాయ్ అండి, బాయ్. కోటేశ్వరరావు గారు, హాయ్ అండి. హలో కోటేశ్వరరావు గారు, మీ పెద్ద ఫ్యాన్ అండి నేను. థాంక్ యూ కోటేశ్వర. అంటే మీ వీడియోస్ అంటే నల్లూరు కోటేశ్వరరావు నస్ చూడండి, మీకు పెద్ద ఫ్యాన్ ని. తర్వాత మీ ప్రతి ప్రెజెంటేషన్ వీడియోని కూడా మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తాను. ఇప్పుడు మాట్లాడింది మా కాళ శ్రీనివాసరావు, మా ప్రియమిత్రుడు, మా గ్రూప్, అన్ని గ్రూప్లో మా రిలేషన్ వాళ్ళకి అందరికీ కూడా మీ వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను నేను. తప్పనిసరిగా చూడండి, అంటే మనలో ఎక్కడ తప్పున్నాయి, ఎలా ఉంటుంది మన బిహేవియర్, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది. ఎక్సలెంట్, మీరైతే ఒక రైటర్ లాగా అనిపిస్తారు నాకు. రైటర్ కూడా మేడం, రైటర్ కూడా అంత డీప్ గా రాయలేడేమో అనిపిస్తుంది నాకైతే కొన్ని. మీరు నా పట్ల ఉన్న అభిమానం, నేను దానికి సదా సర్వదా కృతజ్ఞురాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మందిని అయితే మీరు ఎంజాయ్మెంట్ చేపిస్తున్నారు, మీరు అలానే కంటిన్యూ కండి. మీరు ఫిల్మ్ కాదు ప్రెస్టేషన్ ఉమెన్ గానే ఉండండి. ఎక్సలెంట్, ప్రతి వీడియో కూడా ఎక్సలెంట్ అండి. తప్పకుండా. ఇంకో విషయం మేడం చెప్పండి, మీరు మాట్లాడే మాట ద్వారా అంటే ధ్వని ద్వారా కాకుండా మీ ఫేస్, అంటే మీ ఫేస్ కవళికలు అప్పుడు మాట్లాడేటప్పుడు మీ ఫేస్ ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎక్సలెంట్ ఉంటాయి మేడం. చాలా సరే, పూర్తి వీడియో చూడబుద్ధి అయితే మాకు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కానీ శ్రీదేవి గారు మిమ్మల్ని లైన్ లోకి దాటమడికి నాకైతే చాలా హ్యాపీ. అంటే నేను ఎప్పుడు కామెంట్స్ పెడతాను మీ వీడియో కింద. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే కాస్త మా ఆఫీస్ వాళ్ళు కూడా మేనేజ్ చేస్తారు, నేను పర్సనల్ గా కామెంట్స్ కన్నీ రిప్లై ఇవ్వలేకపోవటం వల్ల, అంటే నాకు చిన్నవాడు ఇంట్లో ఉండడం వల్ల కాస్త కమ్యూనికేషన్ గ్యాప్, బట్ నేను ఇక్కడ నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను రిప్లై. థ్యాంక్ యూ. అంటే నా సంతోషాన్ని మీతో డైరెక్ట్ గా నేను వ్యక్తం చేసుకోగలిగాను, ఫుల్ హ్యాపీ. ప్లెజర్ కోటేశ్వరరావు గారు, థాంక్ యూ. ఇంకా ఆత్మీయులు ఉన్నారండి, బాయ్ అండి. మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మా శ్రీదేవ్ బంగారు తల్లికి, మా సుమైన బంగారు తల్లికి, బండారు త్రిమూర్తుల గుప్త పెద్ద అవడం, తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నారు. శుభ సాయంత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
అయ్య బాబు నేను చాలా బాగున్నానండి. పంతొమ్మిది వందల 85వ సంవత్సరంలో వచ్చినటువంటి మల్లెమాలి గారి సొంత నిర్మాణ సంస్థలో వెలువడినటువంటి అమ్మోరు సినిమాలు భవాని ఎందుకు భవాని, భయపడ్డం ఎందుకు భవాని, వెళ్ళి భవాని, నీ వెనకాల నేను ఉన్నాను కదా భవాని, సౌందర్య గారికి మీరు ఆశీర్వదిస్తూ బుజ్జి అమ్మవారి గారు నడిచే పాత్ర మా కళలో ఇప్పుడు కూడా కనబడుతుంది. చాలా థ్యాంక్స్ అండి, ఐ ప్లెజర్ అండి, ఇది హానర్ ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి త్రిమూర్తులు గారు. థ్యాంక్ యూ. ఈ పేర్లోనే ఉంది కదమ్మా సునాయన, అందమైన నయనాలతో ఉన్నటువంటి ఆ అన్నయ్య అని సునాయన, మీ పేరే మీ అమ్మగారు ఆలోచించి పెట్టారు నాన్నగారు అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా సునాయన బంగారు తల్లికి, మా శ్రీదేవి బంగారు తల్లికి, ఆ తల్లులందరికీ కూడా అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అర్థమంతా తెలియపరుస్తూ, ఉండేది సినిమాలు మీకు అవకాశం ఉంటే నూతన గారు పాడిన పాట, గీతరచిన భాస్కర్ పట్ల సంగీతం మిక్కీజే మేయర్ చాంగు పళ్ళ చాంగు పడ పాట వేయండి, ఎందుకంటే మీ ప్రోగ్రామ్ చాంగు పడాలన్నట్టుగానే ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిమూర్తులు గారు, ధన్యవాదాలు తప్పకుండా. ఈ పేరు శ్రీదేవి గారు మా పెద్దనాన్న గారు పెట్టారు, యాక్చువల్లీ వారు లేరు, నేను పెద్దగా అయిన తర్వాత వారిని చూడలేకపోయాను, 21st డే ఫంక్షన్ అప్పుడు మా పెద్దనాన్న గారు పెట్టిన పేరు ఇది. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? స్కైప్ లో ఆత్మీయులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అవినాష్ గారు ప్లీజ్ వెయిట్, మీకంటే ముందు ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడి మీతో మాట్లాడేస్తాము. హలో అండి. హలో అండి. హలో శ్రీదేవి గారు, నా పేరు కృష్ణ అండి, నేను న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నా. కృష్ణ గారు వెల్కమ్ అండి. ముందుగా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, అంటే సునాయన గారిని తీసుకొచ్చారు మాతో మా అందరితో మాట్లాడించడానికి. అండ్ సునాయన గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్, నేను బాగున్నాను. బాగున్నారు. నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి, మీరు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని తీసి వీడియోస్ పెట్టారు, సో వాటి వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. మేము ఈ మధ్యనే ఫ్రస్ట్రేటెడ్ మెన్ అని కూడా తీర్దామని స్టార్ట్ చేద్దాం అని. దయచేసి టీమ్ అప్ అయ్యి స్టార్ట్ చేయండి, ఎందుకంటే పోటా పోటీగా ఉంటే నాకు కూడా ఇంకా కొత్త కంటెంట్ రాయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు కంటెంట్ తో పని లేదండి, ఇప్పుడు ఇప్పటిదాకా మీరు వీడియోలు పెట్టారు, ఒకటి బాగుంది, ఇప్పుడు కొత్తగా డాన్స్ వీడియోలు కూడా పెడుతున్నారు, సో డాన్సర్లు అందరూ కూడా సైలెంట్ గా పట్టుకెళ్ళిపోతున్నారు. చాలా బాగా చేశారండి, అందులో చెప్తున్నారు కదా మీ టాలెంట్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా సంవత్సరానికి ఒక చెప్పి బయట తీస్తున్నారు, మిగిలిన ఇండస్ట్రీలు అందరినీ మాలాంటి ఔత్సాహిక కళాకారులు అందరినీ తొక్కేయడానికి మీరు. కృష్ణారు మీరు పోటా పోటీగా మీరు పెడతామంటున్నారు కదా, మీరు కూడా అలాగే చేస్తామంటున్నారు కదా, చేసి చూపెట్టండి హమ్ కిసి సే కమ్ నహి అని. ఎలాగో అచ్చొచ్చింది ప్రస్తుత పరిస్థితి, కానివ్వండి సార్. మోర్ ఓవర్ ఇప్పుడు నేను ఈ డిస్కషన్ 10 నిమిషాల నుంచి వింటున్నాను, శ్రీదేవి గారు మీరు ఏమనుకోద్దు, ఈ షోలో ఆర్జే ఎవరు అర్థం కావట్లేదు, సునైనగరే టేక్ ఓవర్ చేస్తున్నారు మొత్తం. సారీ శ్రీదేవి గారు, నాకు కేవలం మాట్లాడడం అని ఒక వచ్చిన ఒక విద్య వల్ల. సో ఇప్పుడు మీరు సెలబ్రిటీ స్టేటస్ లో ఈ ఇంటర్వ్యూకి వచ్చారు, శ్రీదేవి గారు క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం వారికి సపోర్ట్ చేస్తారు. ఐ డోంట్ బిలీవ్ ద స్టేటస్ కాల్డ్ యాజ్ సెలబ్రిటీ, ఇది నిజం, నేను నమ్మను ఇది నిజం. ఎవరు అన్నది కాదు, ఇది ఎన్ఆర్ఐ వేదిక, అందరికి ఫ్రీడమ్ ఉందండి, శ్రోతలు కూడా ఫ్రీగా మాట్లాడే అవకాశం మేము ఇచ్చేస్తామండి. అలా మీకు అయ్యో లేదండి, థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ క్రిష్ గారు, సీ యూ. ఓకే అండి, అవినాష్ గారు ప్లీజ్ వెయిట్, మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్ ఆత్మీయులు? హాయ్ అండి, మా పేరు రమ్మ అండి, ఫిలడెల్ఫియా నుంచి. ఓకే అండి, మనతో పాటు ఉన్నారు సునాయన గారు, మాట్లాడండి. హలో సార్. హాయ్ అండి సునాయన గారు, బాగున్నారండి? ఐ యామ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా యా బాగున్నాం అండి, ఏదో నిన్న మొన్న ఎక్కడ చూసాము ఎన్ఆర్ఐ రేడియోకి వస్తున్నారు మీరు, సరే ఒకసారి హాయ్ చెప్దామని కాల్ చేశామండి. థ్యాంక్ యూ అండి, ప్లెజర్ ఇస్ ఆల్ మైన్, థ్యాంక్ యూ. మా పిల్లలు చెప్పాను, మా పిల్లలు చూస్తే ఈజ్ దట్ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని అంటున్నారండి మా పిల్లలు. వావ్ లవ్లీ,
అసలు నా సర్నేమ్ ఇలా మార్చిందని నేను ఇప్పుడు అనుకోలేదు. సునైనా గారిని మర్చిపోతారు మీ పేరుని, ఇంకా అందరూ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని పిలుస్తారు. పోలేండి, సర్నేమ్ ఇలా కొత్తగా కూడా ఉంటుంది ఫ్యూచర్ లో చేసుకోవడానికి. రెండు హెడ్ చేశారు మీరు, ఇంకేముంది, తిరిగి చూసుకున్నక్కర్లే. అయ్యో రామో, అంత పెద్ద పెద్ద మాటలే, ఏకంగా ఏం లేదండి, ఏదో భగవంతుడి దయ అంతే. వాట్సాప్ గ్రూప్ లలో, యూట్యూబ్ లో అక్కడ ఫాలో అవుతున్నారు. మా వైఫ్ మాట్లాడుతూ ఎంత బాగా చేస్తాడు అంటే, తను అంటూ ఉండేది మీలాంటి హస్బెండ్ ఎవరో ఉండుంటారు తనకు కూడా, లేకపోతే అంటే నేను దీన్ని కాంప్లిమెంట్ గానే తీసుకుంటా. ఇఫ్ ఐ మేడ్ యూ ఫీల్ సో వెరీ రియల్, బట్ అలా హస్బెండ్ ఉంటే ఫస్ట్ టైం వీడియోలు చేసి పెట్టాను కదండి. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు చెప్పండి కదా. థ్యాంక్ యూ. చిన్న చిన్నగా అందరికి అలవాటు అయిపోయిందండి, కానీ స్టార్టింగ్ లో అయితే మాత్రం రియల్ గా ఎలా అంటే, మా ఇండియాలో చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం అంటే ఇట్లా. అవునండి, చాలా మంది అనుకున్నారు సునైనాకి ఏమైంది ఇలాగని. తర్వాత అడిగారు ఏమైందమ్మా నీకు మీ ఆయన అంటే, లేదండి అయ్యో చిచ్చి అసలు అంటే ఏదో ఏదో అలా కుదిరిపోయిందండి అంతే. ఇంకా ఈ హై అంతే అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ, బాయ్. ఓకే అండి, మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఫస్ట్ అవినాష్ గారు మాట్లాడతారు. నర్సి గారు మీరు కాస్త వెయిట్ చేయండి. అవినాష్ గారు మీరు మ్యూట్ లో ఉండండి. అవినాష్ గారు మాట్లాడతారు, చాలా సేపు అయింది వారు. అవినాష్ గారు మాట్లాడండి. హలో హలో హలో, హాయ్ హాయ్ అవినాష్ గారు, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యువర్ మదర్ అండ్ ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్ యువర్ వైఫ్ ఆర్ నాట్ ఇఫ్ యూఆర్ ఇన్ అ రిలేషన్షిప్ మీ గర్ల్ ఫ్రెండ్ కి Happy Mother's Day, women around you, my sister ki, andariki. Thank you so much. And inka mimmalni pogidi visiginchalanukovatledu, kani 2 points cheptanu. Please. Mee performance, mee timings anevi adbhutam. Andulone Oh Baby lo meeku ichina character kuda, ante oka prati veedilo evaro okaru kanipistuntaru. Ante of course adi negative kavachu, edante Rakasi Rampa edaina kavachu. కానీ అది ఆ స్క్రీన్ మీద పండించిన విధానం మీరు నిజంగా అద్భుతం అది. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేసి మీలో ఉన్న మంచి పర్ఫార్మెన్స్, ఆ టైమింగ్ అనేది ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఒక మంచి పాట మంచి పాట పాడతారు మీరు. యాక్చువల్లీ నేను రొమాంటిక్ చేశాను అవినాష్ గారు, పూరి జగన్నాథ్ గారు అబ్బాయిది, ఆకాష్ పూరి హీరో, మంచి రోల్, అనిల్ పాదూర్ గారు డైరెక్టర్ అండ్ చార్మి కౌర్ పూరి జగన్నాథ్ గారు వీరిద్దరు ప్రొడ్యూసర్స్ మూవీకి. సో ఈ మధ్యనే రొమాంటిక్ అవును, రొమాంటిక్ సినిమా పేరు. మే 29th రిలీజ్ కావాలి, సమ్హౌ ఈ సిచ్యువేషన్స్ వల్ల కాస్త పోస్ట్పోన్ అయింది, బట్ అందులో నాకు బాగా దగ్గరగా ఉన్న పాట రిలీజ్ అయింది ఆ పాట. సో ఆ పాట మీకోసం ఏదో అలా పాడాలనిపించింది ఎందుకో మనసులో. నవల్ల కాదే, నవల్ల కాదే, నవల్ల కాదే, నువ్వు దూరం అవ్వకే గుండె ఆగిపోతే నవల్ల కాదే, నువ్వు లేకపోతే బతకలేనులే, నిన్నే నా మనసుతో ఎప్పుడైతే చూసానో అప్పుడే నా మనసుతో ముడివేసుకున్నానే, కళ్ళ నుంచి నీరులాగా నువ్వు జారగా, కాళ్ళ కింద నేల జారినట్టు ఉందిగా. అదండి, సూపర్ అండి, థ్యాంక్ యూ అవినాష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఓకే నర్సి గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, బాగున్నారండి? నేను ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను అండి. నేను ఇజ్రాయెల్ నుండి, నా పేరు నరసయ్య. ఫస్ట్ షో వింటున్నాను, ఫుల్ జోష్ లో ఉన్నారు మీరు, జోష్ గా మాటలు గురించి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. పోడుతున్నారు కానీ మీది వీడియోస్ చూస్తాము. మా మిస్సెస్ అయితే మీ వీడియో కోసం ఎప్పుడు చూస్తూనే ఉంటది, చెప్తుంది వీడియో చాలా బాగుంటాయి, మీ ప్రెస్టేషన్ అద్భుతంగా ఇట్లా చాలా ఉంటాయి.
అమ్మూరు అమ్మూరు అయితే మొత్తానికి అయితే చాలా ఎక్సలెంట్ పాత్ర మీద, అది ఉద్దేశేపు అయినా గానీ చాలా బాగా అనిపిస్తుంది. అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది ఆ సినిమా. అవునండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. భవాని పాత్ర చేసే చాలా బాగుంటది. అవునండి, ఈపత్య సినిమాలు ఏమి ఉన్నాయండి కొత్త? చేశానండి, ఒక సంవత్సరం క్రితం అలా రిలీజ్ అయింది ఓబేబీ. అది కంబ్యాక్ మూవీ అనే చెప్పొచ్చు ఖచ్చితంగా. నందిని రెడ్డి గారు ఇచ్చిన ఆపర్చునిటీ. ఆ తర్వాత ఇప్పుడు అనిల్ పాదురి గారి డైరెక్షన్ లో పూరి జగన్నాథ్ గారు, చార్మి కౌర్ గారి ప్రొడక్షన్ వెంచర్ రొమాంటిక్, అందులోనూ ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అంతే. మంచి మంచి పాత్రలు వేయాలి, మమ్మల్ని మంచి అలరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీకు మంచి లైఫ్ రావాలని చెప్పి ఆ సాయిబాబాని కోరుకుంటున్నాను అండి. ధన్యవాదాలు. ఇంత అభిమానం, ఆర్ఎల్స్ ఇంత ఇది, అసలు ఒక చిన్న లైఫ్ కి ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. ఇంత మంది నేను ఓన్ చేసుకున్నారు వాళ్ళు నన్నంటే, ఏమో ఒక హై అంతే. మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ దిస్ మూమెంట్. నేను మీకు థ్యాంక్స్ చెప్తాను, అలాగే మీరు కూడా నాకు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాక నుంచి నన్ను పొగుడుతున్నారు కానీ నేను మీ గురించి చెప్పనా? మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ, సెలబ్స్ ని తేవడానికి ఆర్ఎల్స్, వాళ్ళతో కోఆర్డినేట్ చేయడానికి ఆర్ఎల్స్, ఒక షోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ప్లాన్ చేయడానికి ఎంతో కష్టపడుతూ మీ పరిధిలో మీరు చాలా చేస్తున్నారు. అండ్ ఐ హోప్ మీకు కూడా ఇది ఈజీ కాదు అని అనిపిస్తుంది నాకు, కానీ కూడా మీరు చేస్తున్నారంటే మీలో ఒక ప్యాషన్ ఉంది. సో ఐ విష్ ఆ ప్యాషన్ ని మీరు అలాగే ముందుకు తీసుకెళ్ళాలి. ష్యూర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకోటి విన్నాను, వన్ అవర్ స్క్రిప్ట్ మీరు 5 మినిట్స్ లో రాస్తారని, ఆ తర్వాత ఏ పేజీలో ఏది ఉంది కూడా అనర్గళంగా చెప్తారు అని విన్నాను. అయ్యో, ఇది కూడా మాకు చెప్పారు కదా. అవన్నీ అడగకూడదు అండి, మేము అడిగింది మర్చిపోండి. ఇప్పుడు స్క్రిప్ట్ గురించి మాత్రం చెప్పండి. భగవంతుడు దయ అండి, అంతే. చిన్నప్పటి నుంచి ఎక్కువ బుక్స్ చదివే అలవాటు ఉంది, అది ఇప్పటికీ ఉంది. అండ్ ఎక్కడ ఏది చిన్న లైన్ చివరాఖరికి మ్యాగజైన్ లో తెలుగు సంబంధించి ఏ చిన్న స్టోరీ వచ్చినా కూర్చొని చదివే అలవాటు ఉంది ఇప్పటికీ. చిన్నప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఎక్కడైనా సరే ఆ తెలుగు సంబంధించి ఇష్టం. అది నాకు ఇప్పుడు పెద్ద, నేను అదేమిటి మొత్తం క్షుణ్ణంగా తెలుగు వచ్చినా నేను చెప్పను, కాకపోతే అలా చదివే ఇష్టం ఉంది. అందుకే ఏమో అది ప్యాషన్ అండి, అంతే. ఇప్పుడు అంతే, ఏదో భగవంతుడి దయ. ఉండటం గొప్ప కాదు కానీ దాని అంటే అంత గ్రేట్ గా మీరు చేయడం, ఆ గ్రేట్నెస్ ని కూడా ఒప్పుకోకుండా హంబుల్ గా వదిలేయడం ఇంకా గ్రేట్. ఏమండి, నేను మీడియా అన్న ఒక మీడియం ద్వారా బయటకు వచ్చాను, ఆర్ ఎల్స్ కరెక్ట్ టైం కి నా కొడుకు కడుపులో పడ్డప్పుడు నాకు ఫ్రస్ట్రేట్ అవడం అన్న థాట్ వచ్చింది. వాడు నా లక్ కింద నేను భావిస్తా ఖచ్చితంగా. అవునా, ఓకే. యా, సో అలా నేను ఏదో లైఫ్ లో పైకి వచ్చాను కాబట్టి నేను గొప్ప అని అన్నానండి. నేను పైకి రావడానికి నాకు ఫస్ట్ మా మదర్ చిన్నప్పటి నుంచి వెనంట ఉండి ఆవిడ చేసి ప్రతి షూటింగ్ కి వెనక్కి వచ్చి ప్రతి దానికి వచ్చి కాపాడుకున్నారు. ఒక ఆడపిల్లని కాపాడడం అనేది అంత ఈజీ కాదు ఆవిడ. ఆ తర్వాత మా సిస్టర్ ఆవిడ నన్ను ఇప్పటికీ ఏదున్నా కూడా ఎంత చిన్నగా ప్యాంపర్ చేస్తూ సోనమ్మ అనుకుంటూ, ఆ తర్వాత మా బ్రదర్ అదేమన్నా ఉందా దానికి ఏదైనా అని, ఆయన ఒక ఫాదర్ గా, ఆయన మా ఫాదర్ ఒక ఫ్రెండ్ లాగా మమ్మల్ని ఎప్పుడు ఆడపిల్లల్లా పెంచారు, ఒక మగపిల్లలాగే పెంచారు నన్ను మా అక్కని ఫ్రీగా. ఇట్స్ ఓకే, మా మదర్ కాస్త పద్ధతులు అవి ఇవి అని అన్నా కూడా మా ఫాదర్ ఫ్రెండ్లీగానే ఉండేవారు, ఇప్పటికీ అదే మాకు ప్లస్. సో ఇప్పుడు మా హస్బెండ్, వీళ్ళందరి వల్ల నేను సక్సెస్ అయ్యి ఈ రోజు వచ్చాను. ఉండొచ్చు, దేవుడు ఇచ్చిన టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ టాలెంట్ ముందుకు రావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అంతే. అండ్ ఒక్కటి మాత్రం ఉండింది, ఏది జరిగినా ఇది ఆపకూడదు అని, అది తీసుకొచ్చింది అంతే. ఇది ఏదో పెద్ద నేను సాధించానని ఉద్ధరించానని చెప్పను. ఓకే, ఇంకా మీరు సాధించాలనే కోరుకుంటాను. మనకు ఒక మొబైల్ వచ్చారు, హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ సుధాకర్ గారు చెప్పండి సార్. సునయన గారు ఉన్నారు. హలో అండి సుధాకర్ గారు, బాగున్నారమ్మా? మీరు బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? చాలా మంది వేరే వేరే కంట్రీస్ నుంచి కాల్ చేస్తున్నారు సార్, అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ మాకు కరోనా పరిస్థితి కొంచెం
పెరుగుతుంది ఈ మధ్య మళ్ళా ప్రిగో వదిలేశారు కదా లాస్ట్ వీక్ పెరుగుతుంది అనమాట మళ్ళీ కొంచెం పెరుగుతుంది చూడాలి మరి ఏమవుద్ది మరి ప్లీజ్ టేక్ కేర్ సార్ మీరు 1955 లో వచ్చిన అమ్మ అమ్మవారు కదండి మీరు మూవీ 1955 లో కనుక అమ్మవారు వస్తే ఇప్పటికి నా ఏజ్ ఎంత సార్? మీరు నన్ను అభిమానిస్తున్నారు అనుకోనా, నా వయసుని అనుమానిస్తున్నారు అనుకోనా? చెప్పండి. యా పర్లేదు సార్, ఏదో మాట్లాడతాను నేను. చెప్పండి. అదే నేను అదే మీ గురించి ఇప్పుడు ఇప్పుడే వింటున్నాను, అంతకుముందు వినలేదండి. అది తెలియదు నాకు. ఓకే చెప్పండి సార్. అక్కడ ఇక్కడ అక్కడ మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారా? అవునండి, ఇక్కడ అక్కడ నేను రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చింది నాకు. డిసెంబర్ లో రిటైర్మెంట్ తీసుకున్నాను. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాజిటివ్ నెగిటివ్ అంటే దూరపు కొండలు ఉన్న పని నేను ఇక్కడ నుంచి కూర్చొని ఎన్ని నీతులైనా చెప్పొచ్చు అనుకోండి, కానీ అలా క్వారంటైన్ పీరియడ్ ని కూడా మనశ్శాంతిగా ఎంజాయ్ చేయండి సార్. ఇన్ని ఏళ్ళు ఎన్నో కష్టపడి ఉంటారు మీరు, ఇప్పుడు కూల్ గా ఉండండి, చిల్ అవ్వండి అంతే. థ్యాంక్ యూ అండి. సుధాకర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. టైం అయిపోతుంది, బాయ్ అండి. బాయ్ సార్. ఓకే చెప్పండి గారు. అందరు ఇలా చెప్తుంటే మీతో చిన్న స్కిట్ వేద్దాం అనిపిస్తుంది, ఏమంటారు? ఏంటదినా ఈ క్వారంటైన్? చూడు, ప్రతిరోజు కలుసుకొని పక్కన పక్కనే ఉండి మాట్లాడుకునే మనము ఈ రోజు ఏదో లాక్డౌన్ అన్నారు, ఇంకేదో అన్నారు. ఆ గుమ్మం వెనకాల నువ్వు, ఈ గుమ్మం వెనకాల నేను కూర్చొని దిండ్లు వేసుకుని మరి పడుకొని మాట్లాడాల్సి వస్తుంది వదినా. అవును వదినా, నాకు కూడా చాలా బాధగా ఉంది. అని చక్క మనం పక్కన పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుండేదో. అవును వదినా, మీ అన్నయ్య గారన్న మాటే గాని అప్పప్పప్పప్ప ఆ నటనా కౌసల్యాకి జోహారు వదినా. ఆ ఏమన్నా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాడు, పని చేస్తుంటాడు, పని తప్పించుకుంటాడు. మరి మా అన్నయ్య గారు మాట ఏమిటి? అదే మీ ఆయన గారు. మీ అన్నయ్య గారి గురించి ఏం చెప్పను వదినా, నువ్వు చెప్పినట్లే కాఫీ టిఫిన్ ఇలా అందించడమే సరిపోతుంది, ఇంకెక్కడ తీరిక. అయ్యో, ఏం చక్క చెట్టపట్టాలు వేసుకొని పల్లీలు తినుకుంటూ, కుదిరితే వేరుశనగ పప్పులు తినుకుంటూ, మరీ బడ్జెట్ ఎక్కువ అయితే పాప్కార్న్ తినుకుంటూ, ఐస్ క్రీమ్ తినుకుంటూ, ఎంత చక్క షాపింగ్ మాల్స్ లో అన్ని చూసి, అన్ని బట్టలు ట్రై చేసి, అన్ని చీరలు బేరవాడి, ఏది కొనుక్కోకుండా ఎంత చక్కగా ఉండేది నా మన ప్రతిరోజు. ఏమంటావు కదా, ఆ రోజులే వేరు అనిపిస్తుంది ఇప్పుడు. అవును వదినా, ఇంట్లో ఈ నైటీలు వేసుకొని, ఇందులో బేజారుగా ఉన్న మన మొహాల్ని చూసుకొని, చీచీ చీచీ తీసుకొస్తుంది వదినా. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ పోతుందా, ఎప్పుడెప్పుడు ఎంత చక్క మన ఇద్దరం చెట్టా పట్టాలు వేసుకుని సినిమాలు షికార్లు కొట్టాలామా అనిపిస్తుంది. ఎక్కడ వదినా, చూడు, ఇంత కలుసుకోకుండా ఉండలేని మనమే లాక్డౌన్ అనగానే మన మనసులో కోరికలన్నీ మనసులోనే అదుపు చేసుకుని ఇక్కడ గుమ్మాల వెంబట మాట్లాడుకుంటూ ఉన్నాం. మిగతా వాళ్ళకి అది అర్థం అవుతుందా? అవతలెవరో తన గోధుమ పిండి బ్రాండ్ దొరకలేదని ఊరంతా తిరుగుతున్నట్ట. ఇంకేం తగ్గుతుంది కరోనా? ఏదో సచ్చినాడు అమ్మా మీరు తింటేశారు. అవును అవును వదినా, టైం పాస్ కావాలంటే మీరేం చేస్తారు? నేనా? కాసేపు మీ అన్నయ్యని తిడుతూ, ఇంకా కొంచెంసేపు అత్త మావాళ్ళతో గొడవ పడుతూ, కాసేపు పిల్లలు రసబెడుతున్నారని వాళ్ళని అరుస్తూ ఇలా బతికిస్తున్నాను వదినా. మరి నువ్వో? నేనా? ఎన్ఆర్ఐ రేడియోలో ఇంటర్వ్యూస్ చేస్తూ, మీలాంటి సెలబ్రిటీస్ తో పరిచయాలు చేస్తుంటే వింటూ, ఏదో ఇలా పాడుకుంటూ ఆడుకుంటూ అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. ఏం చేస్తాం, ఇంట్లోనేగా ఎగిరినా దూకినా పాడినా. నా బతుకన్నా నీ బతికే బాగుంది. నా ఇంట్లో కూర్చుంటావు, చక్కగా సంపాదిస్తావు. నేను చూడు, కొత్తిమీర గట్ట కావాలన్నా మీ అన్నయ్య గారి మీద ఆధారపడాలి. ఎప్పుడు అలా ఆధారపడకూడదు వదినా, ఇప్పటికైనా తెలుసుకో కాస్త మారు. అందుకే తెలుసుకొని ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ వీడియోస్ చేస్తున్నాను వదినా. సూపర్ వదినా, బంపర్ వదినా. విన్నాక సాంగ్ పాడారు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అలా ఇంకో మంచి పాట ఏదైనా? మీకు ఇద్దరు సంగీతం టీచర్స్ ఇంటికి వచ్చి నేర్పించేవారని విన్నాము.
మొత్తం పుట్టు పురోత్తరాలని బాగా లాగారండి. తెలుసుకోవాలి కదండి మరి మీలాంటి వాళ్ళని చెయ్యాలంటే కాస్త కొస్త నేర్చుకోవాలి కదండి మేం కూడా. అవునండి, అదే చెప్పాక అన్నిట్లో ఉద్ధరించానని. అదేంటి వైజేసి సుబ్రహ్మణ్యం గారని ఆయన చాలా పెద్ద మ్యూజిక్ పర్సనాలిటీ. ఇప్పుడు వారు రమణమూర్తి సార్ ఇద్దరు ఇంటికి వచ్చి నేర్పించేవారు. ఒకరు సెమీ క్లాసికల్, ఇంకొకరు క్లాసికల్. ఎలా అంటే ఇంటర్మీడియట్ కి ఎగ్జామ్ రాసేంత వరకు నేర్చుకున్నా నేను. బట్ సమ్హౌ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొంచెం మ్యారేజ్ తర్వాత కొన్ని మెడికల్ ఇష్యూస్ వల్ల సమ్హౌ అండి ఆ విద్యను మర్చిపోయాను. అంటే అది వెళ్ళిపోయింది, అది ఆ బేసిక్స్ అన్ని అట్లా హేవై మొత్తం అంతా. ఆ అంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా నాకు తారీ సమీపంలో ఆ పిల్లాడికి కనిపిస్తాయి చూడండి, ఏబిసిడి ఉల్టా పల్టాగా. అలాగే నా సరిగ్గా పదేసి ఉల్టా పల్టా కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ దాట్ నాకు మళ్ళీ టీచర్ ఎవరు అని అంటే నా ఫ్రెండ్, వన్ ఆఫ్ ది గుడ్ ఫ్రెండ్ హరిత అని. తను మళ్ళీ నాలోని సంగీతాన్ని బయటికి తీసుకొచ్చిందండి. తన వల్లనే ఇప్పుడు ఈ మాత్రం పాడుతున్నా చేస్తున్నా నేను. సూపర్ అండి. మరి బాలీవుడ్ డాన్సర్ గా కూడా రేంజ్ లో వేసారని విన్నాము డాన్స్. అంటే మనకి ఎక్కడండి క్లాసికల్ అంటూ ఉండం కదా, మనకి ఏదో కుదురుగా నేర్చుకున్నంత పెద్దగా అయింది కానీ మనకి ఎక్కడ ఎప్పుడు రెండు క్లాసులు అనమాట. ఇప్పుడు నన్ను క్లాసికల్ వెస్టర్న్ డాన్స్ క్లాస్ కి పంపిస్తే నేను క్లాసికల్ నేర్చుకుంటా. ఇంకా మా ఇప్పుడు అక్కడే సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని సౌమిత్రి సార్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో డాన్స్ స్కూల్ పెట్టి నేర్పించారు. సో అక్కడ వెళ్ళి నేను నేర్చుకున్నాను అనమాట. సో క్లాసికల్ క్లాసికల్ అయిపోగానే వెస్టర్న్, వెస్టర్న్ క్లాస్ క్లాసికల్ వెళ్ళేదాన్ని. మొత్తానికి రెండు రెండు విధాలుగా నేర్చుకున్నారు. ఎక్కువ క్లాసికల్ మేనేజ్ చేయగలుగుతా డెఫినెట్ గా, పర్ఫెక్ట్ కాదండి. బట్ వెస్టర్న్ ఏదో నేను తోపన్నా ఫీలింగ్ అండి, నా ఫీలింగ్ అది. వావ్ గ్రేట్ అండి. మీ యొక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీరు మీ కెరీర్ లో ఉన్నప్పుడు మీరు ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ గా స్క్రిప్ట్ వేసినప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా మీకు ఆఫర్స్ ఇచ్చారని విన్నాము. అవునండి, చేశారా? ఒక ఒకరికి నేను క్యాంపెయిన్ రాసి ఇవ్వడం జరిగింది. వారు వచ్చి ఆ 2 months, ఇప్పుడు ఏది 2015 ఎలక్షన్స్ అండి, అంతే వైజాగ్ లో ఒక 1.5 months ఉండి ఆ క్యాంపెయిన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు. బట్ ఏమో ఎందుకో అప్పుడు వెళ్ళలేకపోయా, బట్ రాసిచ్చా క్యాంపెయిన్. అయితే రాసిచ్చా ఎంటైర్ క్యాంపెయిన్. వావ్ గ్రేట్. ఎయిర్టెల్ లో మెసేజెస్ మీ స్వీట్ వాయిస్ తో ఒకసారి వినాలని ఉంది. రీఛార్జ్ చేసుకోండి RC80 మరియు పొందండి ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసం. ఎయిర్టెల్ ఎల్లప్పుడూ మీ సేవలో. మీరు ట్రై చేస్తున్న నంబర్ తాత్కాలికంగా పనిచేయడం లేదు. మీరు ట్రై చేస్తున్న నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. దయచేసి మరలా ప్రయత్నించండి, లేదా ఈ వాయిస్ మెసేజ్ సౌకర్యాన్ని వినియోగించుకోండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీరు చేశారు కదా, ఆ తర్వాత అందులో ఏమైనా కొన్ని సంతోష్ అదా సంతోష్ ఇదేంటి ఇందులో అది వన్ ఆఫ్ ది సంతోష్ వాయిస్. అవును, పాలు క్యాషియోస్ తో పాటు మిస్ కిస్ లను కూడా కలిపాను. అలా సాఫ్ట్ గా చెప్పాల్సి వచ్చేది వాళ్ళతో. సన్న సన్న వీరేంద్ర గారు మ్యూట్ లో ఉండండి. వీరేంద్ర గారు, వీరేంద్ర గారు మ్యూట్ లో ఉండండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సంతోష్ చేశారండి అది మధ్యాహ్నం హత్య అని ఆర్జీవి గారి మూవీ, జేడి చక్రవర్తి గారు. అందులో హీరోయిన్ ప్రియాంక కొఠారి గారికి చెప్పా, మర్రి చెట్టులో సుష్మిత సేన్ గారి చెల్లెలకి చెప్పా, అలా చెప్పారండి కొన్ని. చెప్పారు అంటే మీకు ఏమైనా గుర్తున్నది? 1 or 2 లేదు. డబ్బింగ్ అంత క్షుణ్ణంగా డైలాగ్స్ చాలా చెప్పాను. సీరియల్స్ కి బాగా చెప్పాను ఈటీవీలో. ఎప్పుడంటే నాగాస్త్రం అని ఒక సీరియల్ వచ్చింది, రసూల్ గారు డైరెక్టర్, లక్ష్మి గారికి చెప్పాను. 3 క్యారెక్టర్స్ అంటే అవార్డుకు నామినేట్ అయ్యారని విన్నాను. శిల్ప గారు తో పాటుగా నామినేట్ అయ్యాను, వారికి వచ్చింది. వారికే రావాలి ఖచ్చితంగా, కాకపోతే నామినేట్ అయినందుకే నాకు సంతోషం. అంతే కరెక్ట్ కదా, అంతవరకు వెళ్ళింది మీ వాయిస్ అంటే అది గ్రేట్ థింగ్. అంతే ఓకే అండి. మన వచ్చిన ఆత్మీయులను ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. వీరేంద్ర గారు నమస్తే. మేడం గారు నమస్తే అండి. ఎన్ఆర్ఐ వేదికగా శ్రీదేవ్ వారధిగా ఆ మేడం గారికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర గారు. ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడి నుంచి మీరు? చాలా చాలా బాగున్నాండి. మీరు చిన్నప్పటి నుండి మాకు తెలుసు అండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సూపర్. ఎలా ఉంది వైజాగ్ సిచ్యువేషన్? ప్రస్తుతానికి పర్వాలేదండి,
అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. బట్ రియల్లీ అండి, ప్రేయింగ్ ఫర్ ద బెటర్మెంట్ అంతే. అదే అదే, ప్రేయింగ్ ఫర్ ద బెటర్మెంట్ అండి అంతే. అదే ఇంకా మాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, మీ క్యారెక్టర్ లో మాకు నచ్చింది ఏంటంటే, అన్ని నచ్చేవి బాగా నచ్చింది, మర్చిపోలేదు ఏంటంటే అమ్మోరు సినిమా అండి. థ్యాంక్ యూ అండి, నాకు పేరు తెచ్చిపెట్టి ఇప్పటి వరకు గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా అమ్మోరు సినిమానే. ఓబోయ్ చూస్తే భయం వేసింది, కేఆర్ విజయ్ తర్వాత మీరే అనిపించింది మాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ మమ్మల్ని అల్లరించాలని మా యొక్క అభిలాష. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా సాయ శక్తుల నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి వీరేంద్ర గారు. సునైనా గారు, ఆస్ట్రేలియా సునైనా ఫ్యాన్స్ ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఆస్ట్రేలియా నుండి సునైనా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు ఒక రిక్వెస్ట్ మెసేజ్ పెట్టారండి, సునైనా గారితో ఒక చిన్న పాట పాడించమన్నారు. ఓ పెట్టారా, వారు పెట్టారా, శ్రీదేవి గారు అంటున్నారా? లేదండి, కావాలంటే ప్రూఫ్ పంపిస్తాను మీకు స్క్రీన్ షాట్. మరి చిన్నబుచ్చుకోవద్దు శ్రీ గారు, పాడతాను కదా. సరే, మా అబ్బాయికి ఎప్పుడు రోజు వాడు నాలుగు రోజు పిల్లాడు లేదు ఏడో నెలలో పొట్టలో ఉన్నప్పటి నుంచి ఒక పాట పాడుతుంటారు ఖచ్చితంగా అన్నమాట, అది యాంథమ్ వాడికి. ఆ పాట పాడతాం. శ్రీ కృష్ణయ్య నీల మేఘవర్ణ బాలా గోపాల నీవు పవళించరా, శృంగారించిన మంచి బంగారు ఉయ్యలలో కులుకుతూ శయనించు చంద్రశేఖరుడా, లలితాంగీ రుక్మిణి లలనయే కావలన పలుకు కోయిల సత్య భామే కావలన. అదండి, సూపర్ అండి, సూపర్, చాలా చాలా. మీరు మానేసి మూవీస్ లో రీఎంట్రీ ఇచ్చారు కదా, ఇన్స్పిరేషన్ ఎవరండి? మానేసి రీఎంట్రీ ఇచ్చినానికి ఇన్స్పిరేషనా? యా, మోటివేటర్ అంటే, ఐ డిడ్ ప్లాన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండి, ఐ నైదర్ డూ. ఇప్పుడు కూడా నేనేం పెద్ద ప్లానింగ్ ఇలా వెళ్ళిపోవాలి అలా చేసేయాలి చెందాలి అని లేదు, ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాను అంతే. కరెక్ట్ టైంకి కరెక్ట్ అవకాశాలు వచ్చాయి అంతే. నేను ప్రతి ఇన్స్పైరింగ్ ఉమెన్ అంటే అది ఎవరైనా కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఎదిగిన ఒదిగి ఉంటూ భర్తతో కలిసి పాటలు పాడుతూ అండ్ తన వేషధారణలో భాషధారణలో అచ్చ తెలుగుదనం ఒట్టిపడుతున్న గోపిక పూర్ణిమ గారు, మల్లికార్జున్ గారు, వీరిని చూసి ఇన్స్పైర్ అవుతాను. అండ్ సావిత్రమ్మ నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఆవిడని చూసి ఇన్స్పైర్ అవుతాను. ఎవ్రీబడి అండి, ఎవ్రీబడి హూ ఇస్ సక్సెస్ఫుల్, హోమ్ మేకర్స్ ఉంటారండి ఎంతమంది మా ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాను. ఎంత పొందిగ్గా ఇల్లుని వాళ్ళు చక్కగా తీర్చిదిద్దుకుంటారు. సీ, నేను ఎంత ఆర్టిస్ట్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, బట్ పొద్దున్న లేస్తే నా డే ఇంటి పని వంట పని తోటే స్టార్ట్ అవుతుంది. నేను దానికి ఏం మినహాయింపు కాదు, నేను లేవగానే బయటకు వచ్చేస్తే ఇంటి పని ఇంకెవరు చెయ్యరు, చేసేవాళ్ళు లేరు, చేసినా నాకు ఇష్టం ఉండదు. సో నేను ఖచ్చితంగా యాజ్ అ హోమ్ మేకర్ గానే ఫస్ట్ పాయింట్ నన్ను నేను స్టార్ట్ చేసుకుంటా. అలాంటప్పుడు అలా పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ప్రతి ఒక్కరండి, ఎవ్రీబడి. బిగ్గెస్ట్ మోటివేటర్ ఎవరు? అసలు ఒకళ్ళ నెగటివ్ గా అనే హక్కు మనకు లేదు. ఐ డోంట్ లైక్ దాట్ అట్ ఆల్, నో, నాకు నచ్చదు. అండ్ ఒకరి గురించి నెగటివ్ గా మాట్లాడడం నచ్చదు, అండ్ వాళ్ళు అట్లా అది ఇట్లా అని మాట్లాడుకోవడం కూడా నాకు నచ్చదు సంహౌ. ప్రతి వాడు ఎంతో వాడి లైఫ్ లో చూస్తేనే వాళ్ళు చేసే మంచి కానీ చెడు కానీ అవన్నీ వాళ్ళ సిచ్యువేషన్స్, కుదిరితే జాలి పడాలి లేకపోతే హెల్ప్ చేయాలి, తప్పితే పిన్ పాయింట్ చేయడం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. నాకు నచ్చదు అసలు. కరెక్ట్ కరెక్ట్, మా అమ్మ అలాగే చెప్తుందండి, సహాయం చేయి లేకుంటే. హూ ఆర్ యూ అండి, జస్ట్ బికాస్ తను ఎవరో మీడియా ద్వారా ఒకవేళ వాళ్ళు డార్క్ షేడ్ బయటకు వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆర్ వీ టు కమెంట్ అండి, వీఆర్ నోబడీ.
సో ఐ డోంట్ థింక్ అండి దట్స్ ద బిగ్గెస్ట్ టైం వేస్ట్ అండ్ అసలు నాకు నచ్చదు. బిగ్గెస్ట్ మోటివేటర్ చెప్పండి. బిగ్గెస్ట్ మోటివేటర్ ఎవరబ్బా ఎవరు? ఆ స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి ఎవరబ్బా? ఏమోనండి, టు మచ్ ఆఫ్ అన్ ఎక్స్టెంట్ మా సిస్టరే. తను అక్కడున్న అంత కష్టపడుతున్నా, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక 40 రోజులకే చుక్కలు కనిపిస్తున్నాయి మేడ్ లేకుండా పనిచేయడం అంటే. తను అక్కడున్న అన్ని ఏళ్ల నుంచి అసలు తను ఎలా పని చేసుకుందో, ఎలా పిల్లల్ని పెంచుకుందో, ఏదో తన తంటాలు తను పడింది ఏ రోజు మాకు తెలియదు. అండ్ వాట్ ఎవర్ షీ హెస్ డన్, షీ హెస్ డన్. నో ఆపర్చునిటీ నుంచి అంత ఆపర్చునిటీ క్రియేట్ చేసింది అంటే గ్రేటే. సో తను నాకు మోటివేటరే. అండ్ మాధవి అక్క అని నాకు గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ మోటివేటరే, బిగ్గెస్ట్ మోటివేటర్. బిగ్గెస్ట్ మోటివేటర్ రమారావి గారు అని, ఆవిడ చాలా ఫేమస్ స్టోరీ టెల్లర్ అండ్ నాకు ఒక పరిచయం ఏర్పడింది గాడ్ గిఫ్టెడ్ మదర్. ఆవిడ ఒక బిగ్గెస్ట్ మోటివేటరే. అండ్ సీత గారు, లక్ష్మి గారు, ఎంతో మంది అండి నాకు వీళ్ళందరూ గాడ్ గిఫ్టెడ్ మదర్స్. నా ఏజ్ వాళ్ళతో ఒకరిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళంతా 55-60. వీళ్ళందరూ అండి, వీళ్ళందరూ ఖచ్చితంగా. గ్రేట్ అండి, చాలా చాలా చక్కని విషయాలు చెప్తున్నారు. మరి ఒక్కసారి మీ యూట్యూబ్ గురించి, అంటే ఈ ఫ్రస్ట్రేటెడ్ వెబ్ సిరీస్ గురించి కొంచెం, ఏమి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్, ఇంకేమైనా చేస్తారా, దీన్నే కంటిన్యూస్ సిరీస్ గా పంపిస్తారా? దీని ప్రస్తుతం కంటిన్యూ చేస్తా, ఎందుకంటే మధ్యలో కాస్త జోష్ తగ్గినట్టే తగ్గి నేను ఇంకొక రైటర్ ని హైర్ చేసుకున్నా, హిరణ్మయ్య గారి హెల్ప్ తీసుకుంటున్నా. అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది 1 మిలియన్ దాకా వెళ్తూ, ఎందుకంటే ఒకటే థాట్ ఎంత క్రియేటివ్ గా ఉన్నా సర్టన్ పాయింట్ తర్వాత మోనోటోనస్ అయిపోతుంది. నా విషయంలో జరిగింది అదే. సో నేను తన్ని హైర్ చేసుకున్న దగ్గర నుంచి వారు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ నాకు కొన్ని వెబ్ సిరీస్ కి ఐడియాస్ ఉన్నాయి. ఒక చిన్న కథ రాస్తున్నాను, అంటే ఆ కథతో సినిమా తీసేయాలని నేను అనుకోను, కానీ అట్లీస్ట్ ఒక వెబ్ సిరీస్ కి ఆ కథ సెల్ అవుతే నేను చాలా సంతోషిస్తా. అట్లా 5-6 లైన్స్ ఉన్నాయి. నాకు మంచి రైటర్స్ టీమ్ ఉందండి, అభిమాన్ గారు, మహేష్, హిరణ్మయ్య గారు, వీరందరూ. సో వాళ్ళు నేను ఎలా ఆలోచిస్తానో అర్థం చేసుకోగలుగుతారు. నాకు రాసే కూర్చొని అంత టైం పర్మిట్ చేయదు కాబట్టి లైన్స్ చెప్తే వాళ్ళు రాయగలుగుతారు. సో చాలా చేయాలనుంది. నేను వాయిస్ స్టోరీస్ చెప్తున్నాను, అంటే అది నేను రివీల్ చేయొచ్చో చేయొద్దో నాకు తెలియదు ప్రస్తుతానికి, అది కొంచెం సస్పెన్స్. స్టోరీస్ చెప్తున్నా దేనికి ఏంటి అనేది నేను తొందరలో నా పేజ్ లో రివీల్ చేస్తా, ఎందుకంటే వారిని అడగకుండా రివీల్ చేయడం సబబు కాదు. సో అలా ఆ ఫీల్డ్ లోనూ రావాలి. అండ్ చేయాలండి, చేతి నిండా పని ఉంటే, బుర్ర నిండా పనికి సంబంధించిన ఆలోచనలు ఉంటే, లోగా ఫీల్ అవ్వటం లేకపోతే అలోన్ గా అనిపించడం, డిప్రెషన్, ఇవన్నీ తక్కువగా వస్తాయి. లేకపోతే రోజంతా ఇవే ఉంటాయి. సో అలా ఉండి నేను బాధపడి మా వాళ్ళని బాధ పెట్టాను, కానీ ఏదో ఒక పని చేసుకుంటే బెస్ట్ కదా. కరెక్ట్, యా, అవునండి, మంచి థాటే. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్తున్నారు, స్టోరీస్ రైటింగ్ అని. మీ చక్కగా రాసి ఆ స్టోరీస్ మూవీస్ వరకు వెళ్ళాలి అని, మీ స్టోరీస్ తో మూవీస్ రావాలి అని. అయ్యో రామా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఈ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ లో నుంచి ఏమైనా ఒక చిన్న చిన్నది చెప్పగలరా? చిన్న యా, ఈ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనేది ఎక్స్టెంపర్ అండి. ఇప్పుడు మీరు అడిగితే నేను ఎగ్జాక్ట్ చెప్పలేను. లేకపోతే ఫ్రస్ట్రేటెడ్ మైజర్ హస్బెండ్. చాలా మందికి తెలియదు ఏంటంటే అది మంచి వ్యూస్ వచ్చేది, దానికి కంటెంట్ మా హస్బెండ్ ఇచ్చాడు. ఒక 20 పాయింట్ రాసి ప్లీజ్ ప్లీజ్ ఇచ్చాయి. సిలిండర్ కూడా తిప్పి వాడమంటాడు అనేది ఒక పాయింట్ రాసి ఇచ్చాడు. 18 నిమిషాలు చెప్తే అది ఒక మర్చిపోయా, అది మర్చిపోయావు మళ్ళీ చేయ అంటాడే, ఈ 18 నిమిషాలది చూడంటే అది వినడు ఆయన ఒకడు. సో సరే, ఇది ఏంటంటే అన్ని పులుసులే, అందుకే మీకు ఎక్కడ కూరలు కనిపించావు మా ఇంట్లో ప్రతీది పులుసే, అనపకాయ పులుసు, సొరకాయ పులుసు, దొండకాయ పులుసు, ఇంత 1/2 కిలో కూరలు తెస్తే ఏం కూరలు తింటాము, ఎవరి కాటు వస్తాయండి? గుళికలేసి పులుసులు పెట్టాలి పప్పులకి. బాగుంది. సో ఇంకేమైనా చెప్తారండి? సైన్ అప్ చెప్పేస్తాను. Yes, I wanted to tell one last thing andi, please be safe, please be at home. మా చాలా తెలుస్తోంది ఏంటి అని అంటే, సింప్టమ్స్ లేకుండా కూడా అసలు కనిపించకుండా వస్తోంది అని. సో వచ్చిన తర్వాత బాధపడి ఇచ్చేసుకొని మళ్ళీ క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయడం కన్నా రాకుండా కొంచెం జాగ్రత్త పాటించి ఇంట్లో మన వాళ్ళతో ఉండడం అంత కష్టమైనది ఏమి కాదు. ఓకే, బేజార్గా అనిపించిన ఈ మొహాల్ని మనం లైఫ్ లాంగ్ బంధిద్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి మన మొహం వాళ్ళకి చూపించి
వాళ్ళ మొహాలు మనం భరిద్దాం, కొంచెం జాగ్రత్తగా ఉందాం అండ్ ప్రశాంతంగా ఉందాం. మనసు చెప్పినట్టు విందాము. అది నేను చెప్పేది అందరికి. సో మన కోసమే కాబట్టి మనం ఆ రూల్స్ పాటించి సంతోషంగా ఉండాలి, పక్కన వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్ అండి. అందరూ అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఓకే, సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే అండి, మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.